సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం తీశారా? వివేకము లేని స్త్రీకి ఏముండాలమ్మా? స్త్రీకి ఏముండాలి చెప్పాలి. స్త్రీకి ఏముండాలి? వివేకం ఉండాలి. స్త్రీకి ఖచ్చితంగా ఉండవలసింది వివేకం. ఆమె ఎంత సుందరంగా ఉంటాయండి, ఆమె ఎంత సుందర వస్త్రాలు అయితే ఏముంది, అవ్వమ్మకి వివేకం ఉందా? అవ్వమ్మ ఏ సెలెక్ట్ చేసుకుంది చెప్పాలి. అవ్వమ్మ ఏం సెలెక్ట్ చేసుకుంది? దుష్టుడు వచ్చాడు, దుష్టుడు వచ్చి ఆ పండును జీవించాడు. ఆ పండును జీవిస్తే అవ్వమ్మకి ఎలా కనిపించిందట చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో. వివేకంలో ఉండండి, ఆ పదం ఇంకా ఫిలప్ చేయొద్దు మనం. ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము తీశారా? మూడో అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఇంద్రనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు వివేకమునిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఏం చూసిందట ఆ వృక్షంలో ఏం చూసిందట వివేకమునిచ్చు రమ్యమైనది. అంటే ఆ వృక్ష ఫలములలో వివేకం ఉందని అవ్వమ్మ అనుకుంది. ఎవరి మాటను బట్టి? ఎవరి మాటను బట్టి? ఎవరు మాయలో పడిపోయింది ఇప్పుడు అవ్వమ్మ చెప్పండి, ఎవరు మాయలో పడిపోయింది? అంటే ఆహారములో వివేకం ఉంది. స్త్రీ ఎంతవరకు ఆలోచిస్తుంది అంటే నా ఇంటికి మంచి భోజనం పెట్టాలి. చూడండి, కూరగాయలు కొట్టుకడికి వెళ్ళింది అనుకోండి, బెండకాయలు వచ్చినాయి అనుకోండి, బెండకాయలని చిదిపేస్తుంది. అంటే నా కుటుంబానికి మంచి ఆహారం పెట్టాలి, నా భర్తకు మంచి ఆహారం పెట్టాలి, మంచి రుచికరమైనటువంటి భోజన పదార్థములను మేము తయారు చేయాలి. భోజనం చాలా రుచిగా ఉండాలి, నా భర్త మెచ్చుకోవాలి, మా అత్తగారు మెచ్చుకోవాలి, మా తోడుకోళ్ళు మెచ్చుకోవాలి, మా వాళ్ళందరం మెచ్చుకోవాలి. ఇంతవరకే ఆలోచిస్తుంది స్త్రీ. మంచిదే, నీ కుటుంబానికి మంచి ఆహారం పెట్టడం నీ ధర్మమే, కానీ నీకు ఇంకో బాధ్యత ఉంది. ఏంటి అంటే, ఇంకో బాధ్యత ఏంటి అంటే, నీ కుటుంబానికి భోజనం పెట్టడానికి నువ్వు ఎలాగైతే ఆ కాయగూరలను వెతికి 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 నువ్వు ఏరుకుంటా ఉంటావో అలాగే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి పరిశీలించుచున్నాడట. దేవుని వెతకాలట. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారమ్మా? మీరు సంఘంలోకి వచ్చారు. సంఘంలో దేనికి వచ్చారు? దేవుని మాటలు వినడానికి వచ్చారు. అంటే దేవుడు సంఘములో ఆయన మాటలు వినిపిస్తాడని తెలిసింది కదా. ఇప్పుడు ఇంకో సంఘానికి వెళ్ళారు, అవి దేవుని మాటలేనా? అవి దేవుని మాటలేనా? లేదా దెయ్యం మాటలా? అది గమనించే వివేకం ఉండాలి. అవమ్మ ఏ విషయంలో పడిపోయింది? అది దేవుని మాటలా దెయ్యపు మాటలా? ఎవరి మాటలేంది? దెయ్యపు మాటలేంది, దేవుని మాటలేలా? అర్థమవుతుందా? అవ్వమ్మ దెయ్యపు మాటలు విని తినకూడని వృక్షఫలం తినేసింది. అవి వివేకవంతురాలా? నో 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 నో. అయితే ఒక స్త్రీ తన కుటుంబానికి ఆహార పదార్థాలు ఎలాగైతే సెలెక్ట్ చేసుకుని మంచి భోజన పదార్థాలను నా బిడ్డలకు నా 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 కుటుంబానికి నా పిల్లలకు ఎలాగైతే పెట్టాలని అనుకుంటుందో, ఏమండి ఇగో ఈ ఆహారం పెడితే నా బిడ్డకి అజీర్తి చేస్తుంది, ఈ ఆహారం పెడితే నా బిడ్డకి
ఆ అనారోగ్యం పాలవుతది రోగం వస్తదని ఏ విధంగా అయితే ఒక మంచి తల్లి ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటదో అంతవరకే కాదు వేకము కలిగి దేవుణ్ణి వెతకాలి 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 పక్కనే సంఘం ఉంది కదా సంఘం దగ్గరికి బైబిల్ ఇచ్చుకొని వెళ్ళిపోయి రెండు మాటలు నీ సుచ్చేడిం కాదు నీ భర్త నీ పిల్లలు నీ వారందరూ దేవుని యందు యదార్థం కలిగి పరలోకానికి వెళ్ళడానికి ఏ సంఘం అయితే దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుందో ఆ సంఘానికి వెళ్ళాలి అర్థమవుతుందా ఏమండి మా ఇంటి దగ్గరికి వస్తున్న పుచ్చిపోయిన వంకలుకుని ఎత్తారెట్టి మా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కదా ముదరపాయలు బెండకాయలు వచ్చే తీసేసుకుంటారా బాగా ముదిరిపోయి ఉంటాయి బెండకాయలు లేదా బాగా పుచ్చిపోయి ఉంటాయి బెరకాయలు తీసుకుని ఉండి ఎత్తారమ్మా వండరు ఇంటి దగ్గరికి వచ్చిన సెలెక్ట్ చేసుకుంటారు ఇంటి దగ్గరికి వచ్చిన దాన్ని 10 సార్లు చూస్తారు చూడరా ఈ ఆహార పదార్థాల మీద ఇంత శ్రద్ధ ఉన్నా మీకు వేగము కలిగి నీ కుటుంబం కొరకు నీ నీ కుటుంబం కొరకు దేవుని వెతకడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే అక్కడ చెప్తున్నాడు ఒకసారి వేగము కలిగి దేవుని వెతకాలో లేదో ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దాం చూడండి కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం వేగము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో కలరేమో అని ఏదో ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు అని ఉంది కదా ఏమా బీరకాయలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు టమాటాకాయలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు టమాటాకాయ పుచ్చికాయలు ఉంటే ఏమా మీరు కొండరు కదా మరి అలాగే ఏ సంఘములో దేవుడు దొరుకుతాడు ఏ సంఘములో దేవుని యొక్క నిజమైన సత్యవాక్యం మాకు దొరుకుతుందని వెతికి ఆ సంఘం దగ్గరికి నీ కుటుంబాన్ని నడిపించే స్త్రీయే.